వెల్కమ్ టు హెల్త్ ఫైల్. చిగుర్ల నుంచి రక్తం కారడం, లేకపోతే దంతాలు లేకపోతే గమ్స్ ఇన్ఫెక్షన్స్కి గురవడం, లేకపోతే దంతాల మధ్య గ్యాప్స్ రావడం, రంగు మారడం, అంతేకాకుండా దంతాలు కోల్పోవడం, ఇలాగ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. దంత సమస్యలను, చిగుర్ల సమస్యలను తర్వాత చూడొచ్చులేని నెగ్లెక్ట్ చేస్తూ, పోస్ట్ పోన్ చేస్తూ సమస్యల తీవ్రతను పెంచుకునే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే చిగుర్ల సమస్యలకు కానీ దంతాలకు సంబంధించిన సమస్యలకు తేలికైన చికిత్స మార్గాలు ఉన్నాయంటూ ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకునే, దంతాలకి క్లిప్స్ బ్రేసెస్ ట్రీట్మెంట్స్కి అలైనర్స్ ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. గమ్ ఇన్ఫెక్షన్స్ అంటుంటారు, అది కొంచెం నోటి దుర్వాసన ఉన్నప్పుడు అదేనా కాదా అని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏదోలా మేనేజ్ చేద్దాము నోట్లో మౌత్ ఫ్రెషనర్స్ తోటి అని. అసలు గమ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, అసలు మీరు ఎలా చెప్తారు దాన్ని? గమ్ ఇన్ఫెక్షన్ పట్ల చాలా కన్ఫ్యూషన్స్ ఉండడం సహజమే. అట్ ద సేమ్ టైం గమ్ ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేయలేకపోవడము సహజమే. బట్ గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళలో వచ్చే జబ్బులు డేంజరస్ అని చెప్పాలి. ఎందువల్ల అంటే కేవలం మనకు వచ్చే గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, చిగుళ్ళ జబ్బుల వల్ల మాత్రమే లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే పడిపోవడం కానీ రాలిపోవడం కానీ జరుగుతుంది. రెండోది నోటి దుర్వాసన అనే సోషల్ ప్రాబ్లంతో ఎక్కువ ఇబ్బంది పడతారు. మూడోది గమ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకే తెలియని విషయం ఏంటంటే చిగుర్ల వరకే ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత పళ్ళు పోతే కొన్ని పళ్ళు పెట్టుకుందాం, పళ్ళు పోతాయి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. బ్రష్ చేసుకుంటే కొద్దిగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది తప్ప దానివల్ల పెద్ద ప్రమాదకరం ఏమీ ఉండదు అనే ఆ నోషన్లో చాలామంది ఉంటారు. అది కూడా తప్పే. గమ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు కూడా చిగుర్ల వరకు పరిమితమై ఉండకుండా మీరు అన్నం తినేటప్పుడు, మీ రక్తస్రావం ద్వారా, మీరు బ్రష్ చేసుకున్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు కూడా అది కడుపులోకి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, ప్రీమెచ్యూర్ గర్భవతులుగా ఉన్నారనుకోండి ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోవడానికి, అలాగే ఎముకల్లో గూడు కట్టుకుని కొన్ని రకాల కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి మన నోట్లో ఉండే క్రానిక్ గమ్ ఇన్ఫెక్షన్సే కారణం. సో గమ్ ఇన్ఫెక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. జనరల్గా గమ్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మీరు చూడండి, ఇనీషియల్గా ఇలా స్టార్ట్ అవుతుంది, చిన్నగా రంగు మారడం అనేది స్టార్ట్ అవుతుంది, చిన్నగా చిగుళ్ళు పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, పళ్ళ మధ్యన ఇలా సందుల్ని నోటీస్ చేస్తారు. పళ్ళు ఎప్పుడు కూడా సందులు రావడం కానీ పాడైపోవడం కానీ కనిపించదు. ఎప్పుడైనా సందులు రావడం కానీ ఇలా పళ్ళు కిందికి జారుతున్నట్టు కానీ మీకు కనిపిస్తే బై డీఫాల్ట్ గమ్ ఇన్ఫెక్షన్గా గుర్తుపెట్టుకోండి. దానికి నొప్పితో సంబంధం లేదు. దీనికి వదిలిపెడితే తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇలా అయిపోతుంది, బొడిపలు బొడిపలుగా మారడము, చీమ్ పట్టడము, పొడవుగా అయిపోవడము, పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి కనిపిస్తాయి. ఈ దశలో మీరు వచ్చినా కూడా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 100% దీన్ని నయం చేయొచ్చు. మీరు అప్పటికీ కూడా రాకపోతే బై డీఫాల్ట్ మీరు పూర్తిగా అశ్రద్ధ చేస్తే పళ్ళు అనేవి ఎంత ఇన్ఫెక్ట్ అయిపోతాయి, మొత్తం మీ పళ్ళన్నీ జీవితకాలం ఉండాల్సిన పళ్ళని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా చిగుళ్ళ జబ్బుల్ని కానీ, నోట్లో వచ్చే రక్తం కానీ, చీమ్ పట్టడాన్ని కానీ అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్ని కలిసి చూపించుకుంటే లైఫ్ టైం మన పళ్ళని కాపాడుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి వెళ్లకుండా మనం ఆపచ్చు. చాలా మందిలో చూస్తుంటామండి, ఒక సర్టెన్ ఏజ్ వరకు టీత్ బాగానే ఉంటాయి, తర్వాత ఎల్లోయిష్గా రావడం, లేకపోతే కొంచెం గ్యాప్స్ రావడం ఇలాంటివి ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ అయినా దానికి ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా? ఎస్ అండి, చాలా అంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఇది. యాక్చువల్లీ పళ్ళు కొంచెం కదులుతున్నాయి, జరుగుతున్నాయి, గ్యాప్స్ వస్తున్నాయి, ఫుడ్ ఎక్కువ ఇరుకుతుంది, ఇలా ఎవరు ఫస్ట్ నోటీస్ చేసినా కూడా చిగుర్లు బలహీన పడుతున్నాయి, అట్ ద సేమ్ టైం పంటిని పట్టుకునే ఎముక అనేది అరిగిపోతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ దశలోనే మీరు వచ్చి లేజర్ ట్రీట్మెంట్ కానీ, చాలా సింపుల్ ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చేస్తున్నాము, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఆ గ్యాప్స్ అనేవి ఇంకా ఫర్దర్గా పెరగకుండా ఆపచ్చు. ఆల్రెడీ ముందర పళ్ళల్లో కానీ పై పళ్ళల్లో కానీ రిమార్కబుల్ గ్యాప్స్ అంటే ఇలా సందులు వచ్చేయడం కానీ, ఎక్కువ ఫుడ్ ఇరకడం కానీ మీరు ఇబ్బంది పడుతూ కనపడుతుంటే కనుక చిన్న క్యాపింగ్ చేయించుకోవడం వల్ల కానీ, అదే కాంపోజిట్ ఫిల్ చేయించుకోవడం వల్ల కానీ ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. రెండోది రంగు మారడం. చాలా వరకు పళ్ళు రంగు మారిన పళ్ళతో చాలామంది ఇబ్బంది పడతారు, అది పుట్టుకతో కావచ్చు, మధ్యలో కొంత వయసు తర్వాత టీలు కాఫీలు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, లేదా ఎక్కువ కలరింగ్ డ్రింక్స్ ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. ఇలా రంగు మారిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకుంటే కూడా కలర్లో మీకు షేడ్స్లో తేడా వస్తుంది, లేదా టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అది చేయించుకోవడం వల్ల కూడా బ్యూటిఫుల్గా వైట్ స్పార్క్లింగ్ టీత్ వస్తుంది. లేదు మొత్తం ఫ్లోరోసిస్ ఏరియాల్లో ఉండే వాళ్ళు పళ్ళట పైన ఎల్లో మచ్చలు కానీ, పసుపు పచ్చ మచ్చలు కానీ, తెల్లటి మచ్చలు కానీ బాధపడతారు. ఇలా
ఇలా మొత్తం రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడతారు. వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఇలా సో సింపుల్, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. సో రంగు మారిపోయిన పళ్ళకి ఇన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంతో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే వయసుతో నిమిత్తం లేదు, మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా కూడా మనం ఈజీగా దాన్ని కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్పార్క్లింగ్ టీత్ని ఈజీగా తెచ్చుకోవచ్చు. దంతాలు క్రిస్ క్రాస్ ఉన్నా లేకపోతే ఎత్తిపళ్ళున్నా వంకర పళ్ళున్నా అసలు ఏ ఏజ్ రైట్ ఏజ్ అంటారు సర్జరీ చేయించుకోవడం? ఎస్ అండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఇవేంటి చిన్నప్పటి నుంచి వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే పేరెంట్స్ అందరూ ఎప్పటి నుంచి మన క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. 12-13 సంవత్సరాలకి ఏమవుతాయంటే మొత్తం పాలపళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు పర్మనెంట్ టీత్ అనేది బయటకు వచ్చేస్తాయి. అది క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రైట్ ఏజ్. రెండోది క్లిప్పుల ట్రీట్మెంట్ పట్ల భయాలు. మాకు క్లిప్పులు పెడితే పిల్లలకు చదువు మీద ఫోకస్ ఉండదని, చిన్న పిల్లలు తట్టుకోగలరా అని, లేకపోతే అన్నం సరిగ్గా తినరేమో అని, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. ఈ రోజు వాటి అన్నింటినీ దాటి పార్థ డెంటల్ మోస్ట్ అడ్వాన్స్డ్గా అలైనర్స్ ట్రీట్మెంట్ చేస్తుంది. అలైనర్ అంటే ఇలా ఉంటుందండి, సింపుల్, మీకు ఇలా కనపడుతుంది కదా, ఇది సన్నటి ట్రే. ఒకప్పుడులాగా ఉండే కన్వెన్షనల్ క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సన్నటి ట్రే వేసుకునే పద్ధతి కూడా ఇంతే. ఈ ఇమేజ్లో నేను ఎలా చూపిస్తున్నానో అంతే. ఇంత సింపుల్గా ఇలా వేసుకోవడం తీసుకోవడం ద్వారా మీకు ఏవైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటాయో అవి చాలా ఈజీ కరెక్ట్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఇమేజ్ చూస్తుంటేనే మీకు చాలా వరకు అర్థమవుతుంది ఏంటి, అన్నం తినేటప్పుడు ఇబ్బంది ఉండదు పిల్లలకి, హ్యాపీగా ఇది తీసి అన్నం తినొచ్చు. పళ్ళ మెయింటెనెన్స్లో ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఇది తీసి బ్రష్ చేసుకోవచ్చు. 2 పూట్ల 3 పూట్ల కూడా మళ్ళీ దీన్ని వేసుకోవచ్చు. ఇది ఇంత స్మూత్ ఫినిషింగ్ పల్చటి ట్రే కాబట్టి పిల్లలకి ఎటువంటి బ్లీడింగ్ అవ్వడం కానీ పెయిన్ కానీ వచ్చే అవకాశమే లేదు, అసలు 0 ఉంటుంది. ప్రతి నెల మీరు చెకప్కి రావాలి. ఎలైనర్స్లో ఏంటంటే ప్రతి నెల మీరు చెకప్కి రానవసరం లేదు, 4-5 నెలలకు ఒక్కసారి చెకప్కి వస్తే సరిపోద్ది. అందుకే ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఎలైనర్స్ ఒకసారి చెకప్ చేయించుకుని మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే నేరుగా వాళ్ళ ఇంటికి ఈ సెట్స్ అనేవి డెలివర్ అయిపోతాయి. ఇంత ఈజీ, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాబట్టే ఇది సూపర్ సక్సెస్ఫుల్గా ఉంది. చాలామంది క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా తీయించేసి అలైనర్స్ పెట్టించుకుంటా ఉన్నారు. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదండి, 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. సో 20లో ఉండేవాళ్ళు, 30లో ఉండేవాళ్ళు బోన్ సపోర్ట్ చేస్తే, 40లో ఉండేవాళ్ళు కూడా అలైనర్స్ పెట్టుకుని ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటి సమస్యల్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఖమ్మం నుంచి దిలీప్ గారు. దిలీప్ గారు, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం డాక్టర్ సార్ మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సార్. చెప్పండి సార్, మాట్లాడుతున్నాను. సో మా నెసిది మామూలుగా టీత్ అనేది మధ్యలో గ్యాప్ ఉన్నాయండి. ఓకే, గ్యాప్ ఉన్నాయి ప్లస్ కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి అన్నమాట. రైట్. దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? ఎంత ఏజ్ సార్? అతని ఏజ్ వచ్చేసి 15 మేడం. 15 సంవత్సరాలు? ఎస్ మ్యామ్. ఓకే ఫైన్, గుడ్ ఏజ్ అండి, రైట్ ఏజ్. ఇది పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో ఎత్తుపళ్ళు గ్యాప్స్ ఉన్నా కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్ కన్వెన్షనల్ బ్రేసెస్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ అందరికి తెలుసుంటుంది, క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేదు క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే భయం ఉండే వాళ్ళకి యాజ్ ఐ షోన్ బిఫోర్ ఇలా అలైనర్ ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా కూడా మీకు ఆ ఎత్తుపళ్ళు కానీ సందుపళ్ళు కానీ వంకర పళ్ళు కానీ కరెక్ట్ అయిపోతాయి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంటు, పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇది వద్దు అనుకుంటే మనం నార్మల్ క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు, దానివల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడరు మాత్రమే. క్లిప్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయండి, అంటే పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు ఉంటాయి. తొందరగా ట్రీట్మెంట్ ఫినిష్ చేసే సెల్ఫ్ లైగేటింగ్ లాంటి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అది కానీ ఇది కానీ ఆప్షనల్ తీసుకోవచ్చు. ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేస్తే మీరు జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే చాలు, మీరు ఆ తర్వాత మీ ఇంటికే అలైనర్స్ అనేవి వస్తాయి. లేదు బ్రేసెస్ పెట్టించుకోవాలన్నా కూడా 2 సిట్టింగ్స్ జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, తర్వాత బాండింగ్కి వస్తే సరిపోద్ది. ఊరికే మీరు క్లినిక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కోవిడ్ టైంలో ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అనే భయం చాలా మందిలో ఉంటుంది, అలా భయపడద్దండి. పొద్దున కూడా పేషెంట్లు భయపడుతూ ఉన్నారు. పార్థ 125 క్లినిక్స్లో కూడా 100% కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాం. మేమందరూ పర్సనల్గా వర్క్ చేస్తున్నాము, పేషెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా వచ్చి మేజర్ ట్రీట్మెంట్స్ని సక్సెస్ఫుల్గా యథావిధిగా ఇది వరకు బిఫోర్ కోవిడ్ ఎలా చేసాము ఇప్పుడు అలాగే చేస్తున్నాము. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం కూడా 1% లేదు.
షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత దంత చిగుర్ల సమస్యలు ఉంటేనే డెంటిస్ట్ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు స్మైల్ డిజైనింగ్ అని ఒకటి చెప్తుంటారు, దాంట్లో అసలు ఎలాంటి విషయాలు ఉంటాయి, అది ఎప్పుడు కాస్మెటిక్ పర్పసా లేదా మెడికల్గా మేనేజ్మెంట్కి కూడా చేస్తుంటారా, డిస్కస్ చేద్దాం. డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారితో దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. సాయి గారు, హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, మీకోసం అడగండి. హలో మేడం, మాట్లాడాలి మేడం. సార్ వింటున్నా సార్, చెప్పండి. డాక్టర్ కల్పన, నాకు సంధి పనులు ఉన్నాయి మేడం, మేడంతో మాట్లాడాలి. సార్ సార్ చెప్పండి, నాతోనే మాట్లాడుతున్నారు. మేడం తార్నాక లాలాపేట ఎదుకున్నా మేడం. ఓకే, తార్నాక లాలాపేట. సార్ ఇప్పుడు ప్రాబ్లం చెప్పండి సార్. మేడం నాకు సంధి పనులు మేడం. సద్దు పళ్ళు అంటే సందులు ఉన్నాయా పళ్ళ మధ్యన? పళ్ళ సందు ఉన్నాయి మేడం. ఓకే ఓకే, ఇప్పుడు గ్యాప్స్ పళ్ళ మధ్యన సందులు అనేవి జనరలైజ్డ్గా ఉండొచ్చు చాలా మందికి, లేదా రెండు పళ్ళు ముందుండే రెండు పళ్ళ మధ్యన సందు ఉండొచ్చు, దాన్ని మిడ్ లైన్ డయాస్టిమా అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు అందరికీ ఏంటి అసలు అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కూడా ఉండదు. సందు పళ్ళు క్లోజ్ చేయండి, హాఫ్ అన్ అవర్లో సందుల్ని క్లోజ్ చేయించండి, కంపోజిట్ అనే దాన్ని ఫిల్అప్ చేయడం వల్ల, లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా కేవలం రెండు వారాల్లో మీ సందుల్ని క్లోజ్ చేస్తే పర్మనెంట్గా బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు, లేదా కేవలం 6 నుంచి 8 నెలలు మీరు క్లిప్పుల్ ట్రీట్మెంట్ కానీ ఇలా నేను చూపించిన ఎలైనర్ కానీ పెట్టుకోవడం వల్ల కేవలం 6 మంత్స్లో మీ సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. అంత సింపుల్ మన సందుల్ని క్లోజ్ చేసుకోవడం అనేది. దానికోసమని లైఫ్ అంతా మనం ఆ సందులతో కానీ నవ్వినా మాట్లాడినా, సందులు ఉండేవాళ్ళు కూడా ఏజ్డ్ కనపడతారు, అంటే ఉన్న వయసు కన్నా పెద్దవాళ్ళ కనిపించడం లాగా కనపడుతుంటారు, అలా ఉండాల్సిన అవసరం లేదు. సో సందు పళ్ళుకి ట్రీట్మెంట్ చాలా చాలా సింపుల్, మీరు చేయించుకోవాలంటే అరగంటలో కూడా చేయించుకోవచ్చు. దానికంటే ఇట్స్ టెంపరరీ ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ పర్మనెంట్, అలాగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. సార్ తార్నా స్ట్రీట్ నెంబర్ 8లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది సార్, ఒక్కసారి మీరు రండి, మీకు వెంటనే మీరు కావాలి అంటే ట్రీట్మెంట్ చేయించుకోండి, మీ సందులు చాలా ఈజీగా క్లోజ్ అయిపోతాయి. స్మైల్ డిజైనింగ్ అన్న విషయంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, అది ఓన్లీ కాస్మెటిక్ అంటే ఈస్థెటిక్గా లుక్ కోసమేనా, ఎప్పుడైనా మెడికల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం ఉంచడానికి కూడా చేయించుకోవాల్సి ఉంటుందంటారు? ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే చూడండి, ఇప్పుడు మనం స్మైల్ డిజైన్ ఎప్పుడు చేసుకుంటారు, ఒకటి బ్యూటిఫికేషన్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బ్యూటీ, అందాన్ని మరింత పెంచుకోవడానికి ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఇప్పుడు పళ్ళ ఎత్తుగా ఉన్నాయి, వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేయించుకుని వాటిని వెనక్కి పెట్టుకోవాలి, లేకపోతే ఇంటి కింద పడిపోతుంటే దెబ్బలు తగిలి విరిగిపోతూ ఉంటాయి. పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, సందులు ఉండే వాళ్ళందరికీ కూడా తొందరగా చిగుళ్ళు జబ్బులు రావడానికి, మాట తొసిపోతూ కనపడుతుంటుంది. మూడోది యాక్సిడెంట్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ అయ్యి అందంగా ఉండే వాళ్ళ చిరునవ్వు మొత్తం హ్యాంపర్ అయిపోతుంది, అసలు మొత్తం మిగిలి విరిగిపోయి పళ్ళ రంగు మారిపోయి, అలాంటి సందర్భాల్లో హెల్త్ ఓరియంటెడ్గా కూడా స్మైల్ డిజైనింగ్ చేస్తాం, మళ్ళీ వాళ్ళ నార్మల్ రెస్టరేషన్ చేయడానికి కోసం. నాలుగోది వంకర టింకర్గా ఉండే పళ్ళని వాళ్ళు వరుసలోకి తీసుకురావడానికి ఒకళ్ళు క్లిప్పుల చికిత్స అయితే, రెండోది స్మైల్ డిజైనింగ్. ఇప్పుడు వంకర టింకర్గా ఉండే పళ్ళు అంటే ఇర్రెగ్యులర్ టీత్ని మనం వరుసలోకి తీసుకురాలేదే అనుకుందాము, అక్కడంతా ఫుడ్ ఇరకడము, తొందరగా గ్యాప్స్ రావడము, తొందరగా చిగుళ్ళు జబ్బులు రావడము, తోరు మధ్యాహ్నానికల నోట్లోంచి స్మెల్ రావడము, ఇలాంటి ఇబ్బందులన్నీ కనపడతాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకుంటే అందం కన్నా ఆరోగ్యానికి కూడా మనం స్మైల్ డిజైన్ అని చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే బ్యూటీ ఓరియంటెడ్ అని చూడడం చాలా చాలా తప్పు. స్మైల్ డిజైనింగ్ అనేది కాన్ఫిడెన్స్, స్మైల్ డిజైనింగ్ అనేది మన కెరియర్, స్మైల్ డిజైనింగ్ అనేది మన ఫోకస్. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నామో, ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా కనపడుతున్నామో, బై డిఫాల్ట్ మిగతా పనులన్నీ కూడా కాన్ఫిడెంట్గా చేస్తాం కాబట్టి ఇట్ లీడ్స్ టు అవర్ సక్సెస్. సో ఎవరు కూడా ఇప్పుడు చూడండి, ఇతనికి యాక్సిడెంట్లోని ఇలా పళ్ళన్నీ పాడైపోయినాయండి, ఇలా ఈయన లైఫ్ అంతా ఎంతకాలం ఉండగలరు, ఇలాంటి కండిషన్లో చాలామంది ఉంటారు, లైఫ్ అంతా ఇలా లీడ్ చేయడం అసాధ్యం. సో స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం వల్ల ఆయనకు వచ్చింది ఏంటి, ఇలాంటి టీత్ సెట్టు. ఇలా ఉండి ఇప్పుడు ఇదే మనిషి చిరునవ్వు స్మైల్ డిజైనింగ్ చేసుకోకముందు యాక్సిడెంట్లో ఇలా ఉంది, స్మైల్ డిజైనింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎంత యంగ్గా కనపడుతున్నారు, ఇలాంటి టీత్ ఉండడం వల్ల ఎంత హెల్దీ ఫుడ్ తింటారు. సో స్మైల్ డిజైనింగ్ అనేది మనం బ్యూటిఫికేషన్ అని కాకుండా మనం ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ హెల్త్ విషయంలో కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా యాక్సిడెంట్స్ అయినంత మాత్రాన, పళ్ళు విరిగిపోయినంత మాత్రాన, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ చాలా చక్కగా చేయగలుగుతుంది, నలుగురు డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు, మేము పయోనీర్స్ అని కూడా చెప్పొచ్చు. పార్థ 125 క్లినిక్స్లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి,
నేను ఎవరిని ట్రీట్మెంట్కి రమ్మని చెప్పను ఎప్పుడు కూడా. ఎవరైనా ఏ సమస్యతో అన్నా కూడా ఇబ్బంది పడుతుంటే కనుక ఒక్కసారి వచ్చి డాక్టర్ని కలిసి మీ ట్రీట్మెంట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మా సమస్యకి ట్రీట్మెంట్ ఉంది, మేము అందంగా నవ్వగలము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల మీరు ఎప్పుడంటే అప్పుడు ఇష్టమైతే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అదే మా దగ్గరే చేయించుకుంటే మేము పర్ఫెక్ట్గా చేయగలిగే నమ్మకం ఉంది, ఎందుకంటే వేలాది సంఖ్యలో మేము స్మైల్ డిజైనింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ. వనజ గారు కాల్. వనజ గారు, మేడం మాకు దవడపళ్ళు కుచ్చిపోయినాయి మేడం. ఓకే, తర్వాత మామూలుగా 32 ఉంటాయి పళ్ళు అంటారు కదా మేడం, ఇంకా 28 ఉంది మేడం నాకు 38 చేస్తుంది. సారీ అమ్మా, నీ క్వశ్చన్ అర్థం అవ్వలేదు, ఇంకోసారి చెప్తారా? వనజ గారు మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. మేడం పళ్ళు పుచ్చిపోయినాయి మేడం, దవడపళ్ళు. ఓకే, అయితే పళ్ళు తినడానికి రావట్లేదు మేడం, రైట్. సి 30 ఇయర్స్ వయసు ఉంది, పళ్ళు పుచ్చిపోయి ఏం తినడానికి వీలవ్వట్లేదు. ఫస్ట్ అందరికి ఎస్, నాకు క్వశ్చన్ అర్థమైంది అమ్మ. మీకు పళ్ళు పుచ్చిపోయడానికి ముందు పంటి పైన నల్లటి మచ్చగానో ఒక చిన్న రంధ్రంగానో పడుతుంది, సో అప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు పళ్ళు చాలా మందికి కూడా చూడండి, ఈ చిన్నగా పళ్ళు పుచ్చిపోయినప్పుడే సి ఇలా క్యావిటీ స్టార్ట్ అవుతాయి. మీరు ఒకసారి నోటీస్ చేయండి, ఇలా క్యావిటీ స్టార్ట్ అయినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఫిల్లింగ్స్ కానీ పెట్టి మనం నార్మల్కి తీసుకురావచ్చు. మీరు రాకుండా వదిలిపెడితే ఏంటంటే మొత్తం పళ్ళన్నీ పోయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా పోయి మొత్తం పన్ను మనం లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళని పోగొట్టుకుంటాము. ఇలా చేసుకునే దానికన్నా పన్ను నల్లగా మారినప్పుడు, పంటలో రంధ్రం పడినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే మన సొంత పన్ను మనకు సేవ్ అవుతుంది. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు ఏమీ తినడానికి వీలు కావట్లేదు అనే కండిషన్ నుంచి మనకి ఎప్పుడు మన కండిషన్ చూడాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్లీ ఇట్స్ ప్యాథెటిక్. 30 ఇయర్స్ ఏజ్లో ఏ ఫుడ్ తినలేక మెత్తటి పదార్థాలు లేదా బ్రెడ్ మిల్క్ ఉప్మా లాంటివి తింటూ ఉంటే ఎంతకాలం సస్టైన్ అవుతారు, ఎంతకాలం ఎనర్జెటిక్గా ఉంటారు? సో అమ్మ, మీరు కూడా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000. ఒక్కసారి శ్రమ అనుకోకుండా రండి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే మీకు నొప్పి అనేది తగ్గిపోతుంది. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత నార్మల్గా తినగలుగుతారు, నార్మల్గా తింటే హెల్దీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం మీ పనులన్నీ మీరు చేసుకోగలుగుతారు. డెంటల్ ఇంప్లాంట్స్ దంతాలు లేని వారికి ప్రతి సందర్భంలో పెట్టగలరా? ఇప్పుడు దాకా డెంచర్స్ అవి వాడిన వాళ్ళకు కూడా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం సాధ్యమా? డెంటల్ ఇంప్లాంట్ అనేది ఎక్కడ వాడతాం మనము, మనకి ఎప్పుడైతే మన శాశ్వత దంతాలు పోతాయో మనం ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పెట్టుకోవాలి. అది మనం అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ డెంటల్ ఇంప్లాంట్. సో డెంటల్ ఇంప్లాంట్కి వచ్చేసరికి ఏంటి, చాలామందికి అంటే మాకు షుగర్ ఉంది డెంటల్ ఇంప్లాంట్ పెట్టడం వస్తుందా? ఈవెన్ పొద్దున కూడా నేను ఒక కేసుని కలిశాను, వాళ్ళు 4 ఇయర్స్ నుంచి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు టీత్ సెట్స్ పెట్టగలను తప్ప డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టలేము అనే కండిషన్లో ఉన్నారు పేషెంట్. బట్ ఎవరికైనా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చండి. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం అవుతుందా అవ్వదా కాదు అండి, ఎవరికైనా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పేషెంట్ ఏజ్ ఈజ్ ఓన్లీ 56 ఇయర్స్. 56 ఇయర్స్ నుంచి ఒక్క నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండడం చాలా కష్టం. సో అలాంటి కండిషన్స్లో ఎవరున్నా కూడా ఐఎమ్ గివింగ్ ఎష్యూరెన్స్, 19 సంవత్సరాలు దాటింది నుంచి 90 సంవత్సరాల వరకు మీరు నమిలి తినడానికి ప్రతి ఒక్కళ్ళకి టీత్ పెట్టచ్చు. ఎవరికి ఎటువంటి దీని మీద డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ కనపడుతుంది 0404142000. అది Partha 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి మాకు, బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. శ్రమ అనుకోకుండా వచ్చి కలిసి మాట్లాడండి. టీత్ లేకుండా ఉండడం అసాధ్యం. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నారు, ఇలా పళ్ళన్నీ పోయి ఒక్క పన్ను కూడా లేకుండా ఉన్నారు. ఇలా లైఫ్ అంతా ఇలా ఉంటే ఇంత ఎనర్జెటిక్గా ఇంత యాక్టివ్గా ఉండగలరా? డెఫినెట్గా ఉండలేరు. సో ఇలా ఈ పెద్ద ఆయనకి మనం 100% ఇలా టీత్ పెట్టచ్చు. ఇక్కడ చూడండి, 100% ఇలా టీత్ పెట్టచ్చు, ఇలా హ్యాపీగా నవ్వుతారు. ఇలాంటి కండిషన్స్లో ఉండేవాళ్ళు పళ్ళు లేకనో లేకపోతే తమిళ తినలేకనో నలుగురిలోకి బయటికి వెళ్ళలేక తొందరగా ఒంట్లో ఉండే శక్తి అంతా పోయి అలా ఉండాల్సిన అవసరం 1% కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇలా ఉంది, చాలామంది కండిషన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నోట్లో అసలు ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు ఉంటారు. ఈవిడ వయసు కేవలం ఇంకా 49 సంవత్సరాలు మాత్రమే, 50 ఏళ్ళు కూడా ఇప్పుడు చూడలేదు, కానీ చిగుర్ల జబ్బుల వల్ల నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకున్నారు. ఇలా లైఫ్ అంతా ఉండగలరా? డెఫినెట్గా ఉండలేరు. సో ఈవిడికేంటి, మొత్తం అంతా తిరిగిన తర్వాత మీకు చిగురు లేదమ్మా, చిగురు జబ్బులు ఉన్నాయి, మీకు పళ్ళు పెట్టలేమని చెప్పారు, కానీ నౌ షీఈస్ హ్యావింగ్ టీత్.
ఆవిడ హ్యాపీగా తింటున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, ఎవరికి కూడా తెలియదు ఆవిడ పెట్టుడు పళ్ళతో ఉన్నారని. సో ఇలా మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో ఇలా అన్ని పళ్ళు లేని వాళ్లే కాదు, అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళకు కూడా ఇలా. సో ఇలా అక్కడక్కడ మన ఇంప్లాంట్స్ అనేవి పెట్టి ఇలా టీత్ పెట్టచ్చు. సో ఇలాంటి ఎలాంటి కండిషన్స్ లో వాళ్ళకైనా, ఇప్పుడు మీకు అన్ని ఏజ్ గ్రూప్స్ ఫోటోగ్రాఫ్స్ చూపించాను నేను, ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి కండిషన్స్ లో ఉండే వాళ్ళకైనా మనం ఈరోజు ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఈ టెక్నాలజీ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము, ఇందులో ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండవు. ఎస్ వీ కెన్ సీ సమ్ కాంప్లికేషన్స్ బట్ నాట్ ఫెయిల్యూర్స్. కాంప్లికేషన్స్ అనేవి అంటే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, వాటిని మేము సాల్వ్ చేయగలము. ఫెయిల్యూర్ అంటే అసలు సొల్యూషనే లేని దాన్ని ఫెయిల్యూర్ అంటారు. అలాంటి సమస్య ఇంప్లాంట్స్లో లేదు, ఎవరికైనా కూడా మనం పెట్టచ్చు. ఎవరో ఈరోజు అన్నం తినలేక మొహం అంతా పాడైపోయి తొందరగా నీరసం వచ్చేసి అలా ఉండాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా టీత్ లేక సఫర్ అవుతుంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చూడండి, మాట్లాడండి. కేవలం మీకు కన్విన్స్ అయితే మేము 100% డెలివర్ చేయగలము, 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. పైగా ట్రీట్మెంట్స్ విషయంలో చాలామందికి ఏంటంటే ఫీజు అనేది ఒక ఇబ్బంది ఉంటుంది, ఒకసారి పే చేయగలమా అనేది. అలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళకు కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, అంటే ఇన్స్టాల్మెంట్స్లో ఫీజ్ పే చేసుకునే అవకాశం ఉంది. అలా ఎవరికైనా కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఈ అవకాశం 125 క్లినిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే కాస్మెటాలజీ, స్కిన్ అండ్ హెయిర్ సమస్యలతో ఎవరు బాధపడుతున్నా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది డెర్మటాలజిస్టులతో, స్కిన్ స్పెషలిస్టులతో. అలా ఎవరు కూడా స్కిన్ సమస్యలతో కానీ హెయిర్ సమస్యలతో కానీ బాధపడుతుంటే ఫ్రీగానే చూస్తారు కాబట్టి ఒకసారి వచ్చి కలవండి. లేదా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఎవరైనా అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మాతో మాట్లాడచ్చు. ఇంక్లూడింగ్ మాతో మాట్లాడాలన్నా డిజిటల్ కన్సల్టేషన్ ఉంది, నేను మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాను. నన్ను డిజిటల్లీ కనెక్ట్ అవ్వాలన్నా, నాతో కాల్లో మాట్లాడాలన్నా, వీడియో కన్సల్టేషన్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అదే నెంబర్కి కనెక్ట్ అయితే సరిపోతుంది. ఈ ఈఎంఐ ఫెసిలిటీ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉందంటారా? ఉందండి, ప్రతి హెయిర్ ప్రాబ్లమ్స్కి వచ్చినా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి వచ్చినా కూడా మీరు ఈఎంఐస్లో డబుల్ పే చేసుకుని ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అందరికీ ఒకటే అడ్వైజ్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతున్నా, బట్టతలతో బాధపడుతున్నా, హెయిర్ థిన్నింగ్ ఉన్నా, మొహం మీద సమస్యలు అంటే మచ్చలు కానీ, మొటిమలు కానీ, పిగ్మెంటేషన్ కానీ, టానింగ్ కానీ, ఏజింగ్ కానీ, ముడతలు కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా తప్పు. 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్లోని నాకు అర్థమైన ట్రీట్మెంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు దంతాల సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి, డెంటల్ ఎలైనర్స్ కానీ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరికి అవసరం, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అండి.